అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా అభిషేకమా ఆత్మాభిషేకమా నన్ను దీవింప నాపైకి దిగిరమ్మయ్యా వారణాశిలో అంత కూడా విగ్రహారాధన అంత పూజ భక్తులు
పంపితే భయపడి అక్కడ డెడ్ బాడీస్ కావాల్సినారు వేల మంది చాలా వందల డెడ్ బాడీస్ అటు ఎలా అటు ఎలా ఏం ప్రాబ్లం లేదు చూద్దామని ఆ నది డౌన్ దిగి చూస్తే అంత విగ్రహారాధన చేస్తున్నాం అబ్బో ఎంత భక్తి పొంది అయినా చూడాలి కదా అని చూస్తే ఎంతమంది రెండున్నారా చూడాలి కదా అని చూస్తుంటే అసలు చూడండి మీరు చూడండి ఆ పడ బోర్డు వచ్చి ఈ ఇంటి నుంచి అక్కడ దాకా నడిపి ఒక 1000 రూపాయలు ఏంటి సార్ సరే చెప్పుదామా వద్దు వద్దా ఆ విధంగా ఆ విగ్రహారాధన గల ఏరియాలో దేవుడు మన యొక్క టీవీ వీక్షిస్తారా నేను తెలుగులో చెప్తే హిందీలో ట్రాన్స్లేషన్ మిషనరీ తెలుగులో ఇంగ్లీష్ చెప్తే హిందీలో ట్రాన్స్లేషన్ అక్కడ అనేకమైనటువంటి ఆ టీవీ వేసే డైరెక్టరే మారిపోయాడు దేవి శ్రోతలు చెప్పండి హల్లెలూయా డైరెక్టర్ ఆ టీవీలో టెస్టింగ్ చూస్తూ ఎవడి జీసస్ క్రైస్ట్ మెసేజ్ కదా అయ్యస్ కరెక్ట్ జీసస్ క్రైస్ట్ మెసేజ్ అను యేసు ప్రభు నమ్ముకుంటే బతుకుని జీవిత మార్పులని ఇంగ్లీష్ లో చెప్పేదానికి ఆయన అంటే నాకు బాగా నమ్మకండి అన్నాడు చూడండి హిందూ ఏరియాలో పక్కా ఉన్నటువంటి రాష్ట్రంలో దేవుని స్వామి అందించారు అలాగే ఇక ఆహ్లాదం ఇంకా ఇక్కడ పాశ్వస్థిరం ప్రశ్నగా ఉన్న బాధ్యతను బట్టి క్రిస్మస్ ఫంక్షన్ ఎక్కడ చేద్దాం ఎక్కడ చేద్దాం అంటే మన ఇక్కడ చేద్దామని ఆయన ఏర్పాటు చేసి ఇక్కడ నిన్ననే కిరణ్ గారికి చెప్పారు అఖిదాస్ కిరణ్ గారికి అందరికి ఫోన్ చేస్తున్నాడు కాబట్టి మనిషి బాగా జరిగింది పాశ్వస్థిరంతో చెప్పాను ఇక్కడ చేద్దామని మేమేమో అలాగే ఈ నిన్న కనుక బయలుదేరితే బయలుదేరి పంతొమ్మిది వచ్చేసేవాడు అక్కడ ఫంక్షన్ పెట్టినాడు ఎట్లాగే ఏది మరి ఎట్లాగే ఫ్యామిలీ వెళ్ళి టికెట్లు బుక్ చేస్తుంటే ఫ్లైట్ దొరికి అని పర్వాలి వెంటనే ఫ్లైట్ దొరికి మరి అలాగే వెళ్ళినంత హైదరాబాద్ మరి వెంటనే మాకు కాదు ఈ విధంగా ప్రయాణాల్లో దేవుడు కాపాడాడు అందరి ప్రార్థన బట్టి దేవుడు మన సంఘాన్ని ఎంతగానో ప్రార్థనే కేవలం ప్రేక్షించినట్టుగా ప్రార్థన అనేక విధాలుగా ఆశీర్వదిస్తున్నాడు దేవుని స్తోత్రం చెప్పండి హల్లెలూయా హల్లెలూయా దేవుని బిడ్డారా ఇది ఉపద్గతం ఈ విషయాలు ఇంకా మనం ఇప్పుడు క్రిస్మస్ సీజన్లో ఉన్నాం కాబట్టి ఈ యొక్క క్రిస్మస్ ఆరాధన ప్రార్థనలో మనం ఉన్నాం ఇదే మరి క్రిస్మస్ అమెరికాలో అయితే ప్రతి స్ట్రీట్ కూడా విద్యుత్ దీపాలతో అలంకరిస్తారు ప్రతి ఇంటికి అలంకారం ప్రతి అలాగే మన భారతదేశం చేరినటువంటి హిందువులు ఉన్నారు వాళ్ళు కూడా లైట్ చేస్తున్నారంట ఇంటింటికి లైట్ ఎందుకు అక్కడ క్రిస్మస్ ఆ విధంగా ఆరాధిస్తారు క్రీస్తు ప్రపంచ దేశాలకి ఒక గొప్ప వ్యక్తి అయి ఉన్నాడు ప్రపంచ దేశాలు అనగా 250 దేశాల్లో ప్రభువును ఆరాధిస్తున్నారు ఏ దేశం కూడా క్రీస్తుని మేము ఆరాధించాలి లేదని దేశం లేదు భారతదేశం అలాగే అరబ్ దేశాలు 14 దేశాలు 14 దేశాల్లో కూడా క్రిస్టియానిటీ ఉంది అక్కడ కూడా క్రీస్తు పుట్టుక ఆరాధిస్తున్నారు దేవుడు గొప్పవాడు కనుక ఈ సీజన్ లో పోయిన వర్షంగా నుంచి మనం చదువుకొని ఉందాం ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను కనుక ఆయన యేసు అని పేరు పెట్టదని అనను ప్రార్థన చేస్తున్నాం పరిశుద్ధుడా ప్రేమల మా తండ్రి రాజాని పరిశుద్ధుడా స్తోత్రాలు వందనాలు మా ప్రభు ఇప్పటివారికి పాటల ద్వారా స్తోత్రం ద్వారా సాక్ష్యాల ద్వారా వర్షిప్ ఆరాధన ద్వారా నీ నామాన్ని గణపరిచి మైపరిచిన మా ప్రభు నీ బిడ్డంతో ఆశతో వచ్చిన కేవలం నిన్ను బట్టి నీ యొక్క ఆశీర్వాదాలు పొందాలని నీ దీవెనలు పొందాలని నీ బిడ్డని మీరు నడిపించుకొచ్చారు మా ప్రభు ప్రోత్సహించి నడిపించుకొచ్చారు నీ బిడ్డ ఎంతో ఆశతో వచ్చినటువంటి వారి యొక్క ఆశలు మా ప్రభు మీరు నెరవేర్చండి వాక్యం ద్వారా బలపరచండి ఆత్మ ద్వారా బలపరచండి స్వేచ్ఛలుగా బలపరచండి మా ప్రభుత్వండి అయ్యా మా ప్రభు ఈ క్రిస్మస్ సీజన్లో నీ యొక్క జన్మదినోత్సవాన్ని యావత్ ప్రపంచానికి కూడా మా ప్రభు ఆ నాయన కొనియాడుతున్నారు మా ప్రభుత్వండి అటువంటి క్రిస్మస్ దినాల్లో మా ప్రభుత్వండి మా యొక్క హృదయాల్లో మీరు క్షమించాలి మా గృహాల్లో జరిగించాలి ఆ విధముగా మా ప్రభుత్వండి నీ సన్నిధిలో ముందుకు సాగు సహాయం చేద్దాం వాటి అందరూ వారితో రక్షణ లేని రక్షణ బాప్తిస్తున్నారు బాప్ మారు మనసు లేని మారు మనసు ఏ సన్నిధిలో పోషకులకు సహాయం చేయాలి యేసు క్రీస్తు వారి నామమున వేడుకుంటున్నాము మా తండ్రి ఆమేన్ దేవుని బిడ్డలారా
కరెక్ట్ గా 1 గంట అయింది. ఇప్పుడు వరకు సాక్షాల వాక్యం టైం సరిపోయింది. ఏది ఏమైనప్పటికీ దేవుని యొక్క వాక్యం చాలా ప్రాముఖ్యమైన వాక్యానికి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. కనుక ఈ యొక్క క్రిస్మస్ టైంలో మరి రక్షించు రక్షకుడు జన్మించను. ఇక్కడ మనం చూస్తున్నాం ఎదురు గ్రామ ఒక కుమారుని కరుణ తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అను పేరు పెట్టిన. కాబట్టి దేవుడు ఈ వాక్యాలు ఆ చిరతల నుంచి నీ ఉంటాం అయినప్పటికీ దేవుని యొక్క వాక్యం బైబుల్ ఎప్పుడు చదివినా గాని ఎప్పుడు కూడా న్యూ మిస్టరీగా ఉన్నది. అనేక నిర్ధారణగా మనకు కనిపిస్తా ఉన్నది. కనుక ఇక్కడ రక్షకుడు వారి పాపముల నుండి రక్షించుకోవాలని తెలియజేస్తున్నాను. అనేక తన ప్రజల పాపముల నుండి అంటున్నాడు దేవుడు. ఇక్కడ వారి పాపముని ఆయనే రక్షించుదనగా ఆయనకి యేసు అనే పేరు పెట్టుబడుతున్నారు. యేసు అనగా క్రీస్తు అభిషక్తుడని అర్థం. పుట్టడుసు యేసు అనే దానికి అర్థం క్రీస్తు అభిషక్తుడని అర్థం. కాబట్టి దేవుని వెళ్ళారా యేసు క్రీస్తు పాపములను రక్షించువాడు. ఆయన రక్షించు గురించి రక్షణ గురించి రక్షణ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇశ్రాయేల్ ప్రజలను రక్షించిన దేవుడు బెత్లెహేము పురము మానవాళి రక్షించుటకు కన్య మరియ గర్భమున పౌరునిగా జన్మించగా మనం లేఖనం చూస్తున్నాం. ప్రపంచంలో ఎందరో మహానుభావులు చరిత్రకారులు జన్మించినప్పటికీ క్రీస్తులే మానవుని పాపం నుండి శాపం నుండి నిత్య శిక్ష నుండి అయ్యే మరి శిక్ష నుండి అనేక బాధల నుండి రక్షించలేకపోయారు. ఎంతో మహానుభావులు ఉన్నటువంటి గొప్ప గొప్ప ఉన్నటువంటి వారు ఎవరు కూడా రక్షించలేరు. కానీ ఏపడండి.
ఈ లోకంలో కన్నీ కన్నీ గర్భమైనటువంటి కన్నీ
అగ్ని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు మరియ ద్వారా జన్మించాడు. అగ్నిక గురించి చెప్పుకోవాలి, మరియ చాలా పవిత్రమైన ఎంతో నిష్ఠ కలిసిన ఆమె లైఫ్ దేవుని కోసం సాక్రిఫైస్ చేసుకుని ఆమె ఆ విధంగా జీవించింది. మరియ అని చరిత్ర మనం చెప్పుకున్నాం. ఆమె బైబిల్ ఉన్న మరియమ్మ చాలా పవిత్రమైన ఆ విధముగా పవిత్రమైంది. కాబట్టి ఆ రోజుల్లో అన్నికలు మరి దేవుని యొక్క రక్షకుడు కోల్పోతాడని ఎంతో మంది ఎదురు చూసిన టైంలో మరియ దేవుడు ఎదుర్కొన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరియ దేవుడు చూశాడు, ఎదుర్కొన్నాడు. గర్భదే కుమారి కాను ఆయనకి ఏసుని పేరు పెట్టు, ఎమానుయేలు అని పేరు పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇంకా కింద చూసినట్లయితే మరి 21 కింద కనుక ఆయన ఏసుని పేరు పెట్టబడదు. ఇదిగో కన్యక 22 ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును కాబట్టి ఏదో తల్లి కర్పంలో ఆయన జన్మించాలి. అది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఆవరించి కాబట్టి ఆ విధముగా సైన్స్ కి ఎక్కడెస్ట్ గా యేసుక్రీస్తు వండరగా ఈ లోకంలో జన్మించాడు. కాబట్టి మరియ గర్భం ధరించింది, అయితే జీసస్ బ్లడ్ మాత్రం గాడుది దేవుడిది, బాడీ మాత్రం మరియ ద్వారా నుంచి వచ్చేసింది. దేవుడి పిల్లలు ఈ లోకంలో మానవ రక్షించడు. ఆ విధముగా ప్రభువు యేసుక్రీస్తు వారు దీని నుండి భూమికి భూలోకానికి మరి ఆ విధముగా మరియ ద్వారా మనం జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డారా, దేవుని మహిమ కోల్పోయినటువంటి మానవుడు మహిమ వెళ్ళిపోగానే పాపం ప్రవేశించి పాపం ద్వారా మరి ఈ యొక్క విషయం మరి పాపాల నుండి విముక్తి చేయడానికి ఆయన ప్రభువుగా ఈ లోకానికి కన్య కర్మైన కన్య మరి అయినటువంటి మరియకు కన్య కర్మంలో జన్మించినట్టుగా మనం చూస్తున్నాం. పాపను రక్షించడానికి వచ్చిందని చెబుతున్నాడు మొదటి 15 నేను పాపులను రక్షించడకు వచ్చినా అని చెబుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 9:13 నేను పాపులు నేర్పు వచ్చింది అంటున్నారు. నశించే దాని గదికి రక్షించడకు మనిషి కుమారుడు వచ్చిందని లోకా 19:10 చెబుతున్నాడు. తర్వాత క్షమించి అంటున్నారు ప్రభు అందరూ పాపులకు లోనై ఉన్నారని రోమీయుల రాసిన పత్రిక 3:9 చెబుతున్నాడు. పాపం చేయ ప్రతి వారు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడని చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది పాపముల నుండి రక్షించాడు ప్రభు యేసుక్రీస్తు వారు. ఎందులో పాపం, ఆ పాపముల నుండి రక్షించడకు హోలీ వన్ గాడ్ ఆయన యేసు క్రీస్తుగా ఈ లోకానికి మరియు కల్పమా నిర్మించి పాపము రక్షించడకు ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ఆ కాబట్టి మరి పాపము రక్షించిన యేసుక్రీస్తు రోగముల నుండి కూడా రక్షిస్తున్నాడు. యోహాను సువార్త 6:2 రోగముల నుండి రక్షించాడు. పాపము వలన మానవుడు సంపాదించుకున్న దుఃఖము నుండి వ్యాధి బాధము నుండి మరియు మనశ్శాంతి లేని వారికి మనోధైర్యాన్ని కలిగించడము మరి యేసు కన్య మరియ కర్పమున జన్మించినట్టుగా మనం చూస్తాం. చాలా మందికి మనశ్శాంతి, చాలా మందికి రోగాలు వ్యాధులు జబ్బులు బాధలు బాధపడుతూ ఉంటారు. కొన్ని కొన్ని కోపం వెళ్తే అనేకమైనటువంటి బాధలతో జబ్బులతో బాధలుతో ఉంటారు. కొంతమందికి మనశ్శాంతి లేక రోడ్లు మీద తిరుగుతూ ఉంటా ఉంటారు. కొంతమంది బస్ స్టాండింగ్ లో తిరుగుతూ ఉంటారు. కొంతమంది ఆ రైల్వే స్టేషన్ లో తిరుగుతూ ఉంటారు. నేను కాబట్టి ఉన్నా డ్రైవర్ తో చూస్తూ ఉంటారు, అరే నాగరాజ్ చూడు అతన్ని అంట అది చూస్తా ఉంటాడు. ఆయన అతను చూడండి ఆయన డ్రెస్ ఎట్టుందో ఏదో అది గెటమంతా కూడా మారిపోయింది, మరి మాసిగా ఉంది, ఈ విధంగా ఉంది. అతను మనం బాగు చేయాలంటే కట్టింగ్ చేపించి మంచి డ్రెస్ ఎట్టి వేయొచ్చు. ఒక రోజు వేసుకుంటాడు, తర్వాత మళ్ళీ అదే విధంగా వెళ్తాడు. ఆయన మార్చాలంటే దేవుడే మార్చాలి. కాబట్టి వాళ్ళని దేవుడు ఈ విధంగా ఉండాలని చెబుతూ ఉంటారు. మనశ్శాంతి ఉండదు అతనికి, మనశ్శాంతి లేక తిరుగుతూ ఉంటారు. అలాగే అట్లాంటి జనాలు ఎంతో మంది ఉంటారు, కషాయ వస్త్రం ధరించుకుని అక్కడక్కడ ఉన్నటువంటి. అయితే వాళ్ళందరూ కూడా మామూలుగా ఉన్న మనుషులే. వాళ్ళు ఏంటంటే మనశ్శాంతి నెమ్మది లేక ఆ విధంగా వెళ్ళిపోయి కుటుంబం ఉండదు, పాత్ర ఉండదు, బిడ్డలు ఉండదు, ఆ విధంగా వెళ్ళిపోతారు. యేసుక్రీస్తు రక్షించేవాడు, యేసుక్రీస్తు నమ్ముకుంటే ఆ యొక్క పాపం నుండి బాధల నుండి వ్యాధుల నుండి అలాగే మన ధైర్యం పోయినటువంటి వారికి కూడా
ధైర్యాన్ని కలగజేస్తూ ఆయన కాపాడుతారని లేఖనం మరి ఏ విధంగా రోగం నుంచి కాపాడు కొట్టి వారిని చూపు కలగజేశాడు అలాగే నలిగిన వారిని ఇడిపించుటకు కట్టాడు ప్రతి వ్యాధి రోగం నుండి స్వస్థపరచాడంటాడు దేవుని విడుదలగా 38 సంవత్సరాలు రోగంతో ఉన్న మనిషిని రక్షించాడు శరీర రోగం నుండి రక్షించాడు అలాగే మానసిక రోగం నుండి రక్షించాడు దేని దినాల్లో కూడా మరి యేసు క్రీస్తు దగ్గరికి వస్తే ఎటువంటి వ్యాధి బాధ రోగం మానసిక నెమ్మది లేని వారినైనా ప్రభు బాగు చేస్తాడు నయం చేస్తాడు రక్షిస్తాడు కాబట్టి దేవుని దేవుని యొక్క లేఖనాలు చెబుతుంది మనశ్శాంతి లేకపోతే ఆయన ఎంతగా రామన్నాడు అలాగే నీకు రోగం అంటే ఆయన ఎంతగా రామన్నాడు ఆ విధముగా ఆయన ఎంతకు వస్తే ఆయనే రక్షకుడు అయినాడు మీకు మన కుటుంబాలు ఎవరన్నా బాధ కాదు ఎవరైనా వ్యాధి కలవాలంటే మనం చూస్తూ ఉంటాం ప్రార్థన చేస్తూ మనం పడుకునే కదా బైబిల్ పెట్టుకుంటాం అయినప్పటికీ దానికంటే కూడా యేసయ్య రక్షకుడుగా ఆయన ఒప్పుకుని నమ్ముకుంటే దేవుడు గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకరం చేస్తాడు నిత్యం ఆత్మ నుండి రక్షించువాడైనాడు ఏ విధంగా నిత్యం ఆత్మ నుండి రక్షిస్తాడంటే యోహాన్ తమ్ముడు 16 చూస్తాడంటే ఎప్పుడైతే మానవుడు దేవుని ఆజ్ఞ తిక్కరించి పాపము చేశారో ఆ రోజు నుండి ఆధ్యాత్మికంగా చనిపోయిన వాడుగా చూస్తున్నాం అలాగే పాపమావన మరణానికి చేతుమగా సంబంధించిన నశించిపోతున్నటువంటి నిత్య నరకము నుండి మానవులను రక్షించడకు ప్రభు యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకానికి జన్మించినట్లుగా మనసు రక్షించి నిత్య జీవితానికి నిత్య జీవం యేసుక్రీస్తు ఈ లోకంలో మరి నిత్యజీవం అనేది ఆయన మనకి కలుగు చేయడానికి వచ్చాడు నిత్యజీవం అనగా ఎటర్నల్ లైఫ్ ఎటర్నల్ లైఫ్ అంటే నిత్యజీవం లివింగ్ హెవెన్ అండ్ హెవెన్ ఫర్ ఎవర్ ఎప్పుడు ఎలాగో ఆయనతో ఉండేటట్టుగా ఆయన అన్నాడు నేను మీ మధ్యలో ఉంటాను నేను మళ్ళా వెళుతున్నాను మీకోసం ఐ విల్ మేక్ ఏ మేజర్ మ్యాన్షన్స్ అంటే గృహాలు ఏర్పాటు చేస్తాను నేను లాగా మీరు నాయకులకు వస్తున్నట్టుగా నేను మీకు నిత్యజీవం అనేది ఇస్తానంటే నిత్యజీవం అనేది ప్రభు దగ్గర కాబట్టి ప్రభు మనం నమ్ముకున్నాం మనకు నిత్యజీవం అనేది ఉంది నిత్యజీవం అనగా ఎవరు లాస్టింగ్ లైఫ్ ఎవరంటే ఎవరు మరెవరు ఆయనతో జీవించే నిత్యజీవం మనకి ఇస్తాను ఏ విధంగా నిత్యజీవం పొందంటే నా రోగుల రాష్ట్రపతి కాదు ఎన్నాడు పాపం మనవచ్చు జీవితం మరణం అని చెప్తున్నాడు ద వేజెస్ ఆఫ్ సిన్ ఇస్ డెత్ అని చెప్తున్నాడు నిత్య నరకం అనగా రెండవ మరణం ప్రకటన గ్రంథం 28 మరి ప్రభు నమ్ముకున్న వాళ్ళకైతే మరి ఒకే ఒక మరణం ప్రభు నమ్ముకున్న వాళ్ళకి రెండు మరణాలు నెంబర్ 1 నరకంలో పడేయబడతారు నెంబర్ 2 శరీర మరణం కాబట్టి దేవుని బిడ్డలారా నిత్య జీవం అనేది చాలా ప్రాముఖ్యం యేసు క్రీస్తు ఆయన పాపముల నుండి రక్షించువాడు ఆయన నిత్య నరకం నుండి ఆయన రక్షించువాడు నరక శిక్ష నుండి తప్పించువాడు నరకం నుండి అక్కడ పురుగు చావదు అగ్ని ఆదని చెబుతున్నాడు ఆయన రక్షించువాడై ఉన్నాడని చెబుతున్నాడు దేవుని బిడ్డలారా ఎవరికి రక్షణంటే మత్తయి సువార్త 1:20 తన ప్రజలను తండ్రి చేత పంపబడిన యేసును ఎందరు తమ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనందు విశ్వసించుదురు వారే తన ప్రజలై వారికే రక్షణని తెలియజేస్తున్నాడు ఎవరికి రక్షణ అంటే ఇది క్రిస్మస్ టైంలో ఉన్నా కంటే ఈ వాక్యాలు మీరు తెలుసుకోవాలి మన ఏమో సొంత ఒకటి పనిలేదు తాను ఎందరు అంగీకరించుతురో వారందరికీ రక్షణ అన్నారు ఎందుకంటే అంగీకరించుతురో వారందరికీ రక్షణ విశ్వసించు ప్రతివాడు దేవుని ప్రజలై ఉన్నారు యశస్సించు లోడు యహోస్వత మొదటి 15 ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ హూ సో బిలీవ్ ఇన్ హిమ్ షుడ్ నాట్ బి పెరిష్ బట్ హావ్ ఎవర్ లాస్టింగ్ లైఫ్ నిత్య జీవం అన్నాడు మరి నిత్య జీవం ప్రభు జీవించటకు ఎవరు హృదయాన్ని తెలుస్తారో వారికే రక్షణ ఇదిగో నేను తలుపు ఎంత నుండి తగ్గుతున్నాను అంటున్నారు ఆయన తలుపు ఎంత నుండి తగ్గుతున్నారు కాబట్టి ఆయన ఎంత కూర్చోవాలని ఏనాడును తులుచువేన ఈ పాపంలో మీకు అందరి హృదయ పన్నెండి తలుపు
ఉంటారో ఎవరి హృదయాలైతే మా హృదయాలు కావాలని కోరుకుంటారో వాటి వారి తలుపులు తెరవబడి ఆయనే ఇందుకో నేను తలుపు యొక్క నుండి పట్టుచున్నానంటాడు. అలాగే మత్తయి 11 ప్రయాసపడి వారిని సమస్తమైన జిల్లారా నా యొక్కకు రండి అని ప్రభువు చెప్తున్నాడు. ఆయన ఎందుకు రమ్మంటున్నాడు? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్తమైన ఆల్ పీపుల్ ఆన్ హెవీ లేబర్స్ అండ్ హెవీ లేబర్ ఏదో పండగ ఆరాధించి ఆహ్వానించండి. ఎప్పుడు మన గృహాల్లో ఉండాలి, మన హృదయంలో ఉండాలి, అప్పుడే దేవుడు మనల్ని నడిపిస్తాడు, బలపరుస్తాడు. చూస్తున్నాం గుడ్ నెట్స్ అండ్ అలాగే మెర్సీ అండ్ గుడ్ నెట్స్ విల్ ఫాలో మీ టర్ ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. అంటే నేను ఆ మనస్తాము అలాగే కనికరం మన ఎంటే వస్తా ఉంటుంది. ఆ నేను దేవుడి మందిరంలో నివసిస్తామని ఇక్కడ చెప్పిన కాడు ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ అంటారు. దేవుని బిడ్డలారా దేవుని యొక్క గృహంలో నివసిస్తాడు. రక్షణ కోరుకున్న వారికి రక్షణ కీర్తనలో 12 రక్షణ వాక్యం పంపబడినది. అయ్యా రక్షణ పొందుతారు, నేనేం చేయలేదు, అపోస్తలు గారు చేయలేదు. 16:30 మరి ఈ యొక్క జైలాధికారి రక్షణ గురించి మాట్లాడుతున్నాడు. ఈ యొక్క జైలాధికారి అయ్యా నేను ఏం చేయాలి రక్షణ పొందుకని అంటున్నాడు. అలాగే నా పుంచుకుడు కూడా అప్పుడప్పుడే బాప్తిస్మ కోసం నా పుంచుడు దేవుని వాక్యాన్ని విని వెంటనే బాప్తిస్మం నా టీమని అంటున్నారు. బాప్తిస్మం కోరుకుంటున్నాడు అప్పుడు 8:28-30 వస్తుందంటే నా పుంచుడు ఏంటనే బాప్తిస్తున్నాడు. నేనెక్కడ బాప్తిస్మి ఎంత గొప్ప రక్షణ, ఎంత గొప్ప దేవుడిని నాకు బోధ చేసి కాబట్టి యశ్రేగ్రంథం మిస్త్రి నాకు తెలియజేసుకోండి. నేను ఇప్పుడే రక్షణ పొందుతున్నాను. ఇప్పుడైనా సరే నిర్లక్ష్యం చేయకుండా బాప్తిస్మం పొందేవాడు ఇప్పుడే ఈ రోజే తీసుకుని మీ నేమ్ శివండి. కృష్ణా నది రెడీగా ఉంది, వాటర్ ఫుల్ గా ప్రవేశిస్తుంది, కారు రెండు రెడీ చేస్తాం, ఇమీడియట్ గా బాప్తిస్మం. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యం, అది సింపుల్ బాప్తిస్మం పొందారు. కాబట్టి దేవుని బిడ్డలారా ఇక్కడ అంటున్నాడు ఎలాగంటే అయ్యారా నా పుత్రుడు బాప్తిస్మం పొందుతాడు అంతం వరకు సహించువాడే రక్షణ పొందడు. 11:13 రాసి సహించిన వారమైతే ఆయనతో కూడా వేరేదన్నాడు. ప్రేమ దీర్ఘకాలం సహించు అలాగే సహించువారు ధన్యులు అన్నాడు. యాకోబు 1:12 తత్కాలం సోదరులు సహించడం యేసు క్రీస్తు ప్రభువును నోటి ఒప్పుకున్న వారికి రక్షణ. మా పాపములను మా ఒప్పుకునే కదా ఆయన రక్షకుడైన నా చెల్లు యొక్క పాపములను ఒప్పుకొనుచున్నారు. క్రీస్తుని ఎవరైనా ఒప్పుకునే కదా ఆయన రక్షకుడైన నా దోషములను ఒప్పుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా రక్షించబడాలనే ఆశ నీకుంటే సందేహించకుండా నేనే క్రీస్తు చెత్తకు చేరి మరో మనసు పొంది నీటి బాప్తిస్మం పొంది క్రీస్తు కొరకు జీవించు. క్రీస్తు రక్షణ నీలో ఉండదు, నీవు జీవితం ఎప్పుడు ఎలగెత్తబడుతుంది. దేవుడిచ్చిన వాక్యాన్ని మన నీకు దేవుడిచ్చి ఆశీర్వదించడం కాక ఆమేన్.